మన గడప నగరంలో అతి పురాతనమైన క్షేత్రంగా కొలువుదీరిన ప్రాంతం పుష్పగిరి. ఈ ఆలయంలో హరిహరనాథులు ఒకే చోట కొలువుదీరి ఉండడం విశేషం. పెన్నానది తీరంలోకి ఇరువైపులా ఈ ఆలయ సముదాయాలు ఎంతో చూడముచ్చటగా నిర్మించబడి ఉన్నాయి. నదీ ప్రవాహానికి కుడివైపున శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు, ఆ పక్కనే మల్లికార్జున స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలోని స్వామివారి మూర్తిని పాండవుల మనవడు జనమేజయుడు తన పాప పరిహారార్థం ప్రతిష్ఠించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చుట్టూ అబ్బురుపరిచే శిల్పకళాకృతులు చెక్కించబడి చూడడానికి అతి సుందరంగా మనకు దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. నదీ ప్రవాహానికి కుడివైపున ఉన్న ఆలయ సముదాయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవాలయం చోళ, విజయనగర, కాకతీయ రాజుల కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా మనం తెలుసుకునవచ్చును. అందమైన శిల్పాలు, అబ్బురుపరిచే ఆలయ నిర్మాణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శ్రీ కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారు కొలువుదీరిన ఈ ఆలయంలో అమ్మవారి సమక్షంలో ఆది గురువు శంకరాచార్యులు వారిచే ప్రతిష్ఠించబడిన 87వ శ్రీచక్రం ఇక్కడ కలదు. అటువంటి ప్రాంతంలో హరిహరనాథుల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పురాతన చరిత్ర కలిగిన పుష్పగిరి క్షేత్రం ఆలయ సముదాయంలో వెలసిన శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా ముస్తాబు చేయబడిన ఆలయ పరిసరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మంగళవారం స్వామివారు శ్రీ కామాక్షి సమేత మూర్తిగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామివారి రథోత్సవం కర్నూలికింపుగా సాగింది. రంగురంగుల పువ్వులతో అత్యంత సుందరంగా ముస్తాబు చేయబడిన రథంలో కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహలంతో సందడిగా సాగిన ఈ కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు అనంత విభూషిత జగద్గురు శ్రీ 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 అభినవోద్ధండ విద్యాశంకర భారతి వారు హాజరయ్యారు.